కాయిన్ డీసీఎక్స్ గో ఈజ్ సింపుల్ టు యూస్ బిట్కాయిన్ యాప్ ఇన్ ఇండియా. ఇట్ డెవలప్ చేసింది ఇండియాస్ లార్జెస్ట్ అండ్ సేఫెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్. ఇందులో క్రిప్టో మీరు కొండ అని అమ్మడం చాలా ఈజీ. మీరు రిజిస్టర్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు. 24/7 దీన్ని వాడచ్చు. 100 రూపీస్ డిపాజిట్తో స్టార్ట్ చేయొచ్చు. 10 రూపీస్ క్రిప్టో కొనొచ్చు. 0% ఫీ కొన్న అమ్మిన. యూజర్ ఫండ్స్ కాయిన్ డీసీఎక్స్ గోలో సేఫ్ అండ్ ఇన్ష్యూర్డ్ బై బిట్గో. వాళ్ళు మన కస్టోడియన్స్ కూడా. ఇది సేఫెస్ట్ ఎక్స్చేంజ్ విత్ మల్టిపుల్ సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ 2FA అండ్ విత్డ్రోల్ పాస్వర్డ్ ఫీచర్. ఇది ISO సర్టిఫైడ్ అండ్ ఇట్స్ ఫాలోయింగ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ KYC AML. ట్రై DCXLearn.com. ఇక్కడ క్రిప్టోకరెన్సీ అండ్ బ్లాక్ చైన్ గురించి తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న కోడ్ వర్డ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 100 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ ఫ్రీగా వస్తుంది. ఇంక స్టార్ట్ చేద్దాం. రమ్య, వర్క్ పర్పస్ రా. ఓకే చెప్ సూర్య. నిన్న మనం ఫైనల్ చేసిన రిపోర్ట్ పంపా? ఒక 10 మినిట్స్, చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవి చేసి మెయిల్ చేస్తా. రాహుల్. యా బ్రో. నిన్న మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసాం కదా, దాని అనాలిసిస్ స్క్రీన్ షాట్స్ పంపిస్తావా? యా, దాని మీద వర్క్ చేస్తున్నాను. లెట్ మీ వెతుకుతున్నా ఇంకా. ఓ మై గాడ్, వేరా ఫోల్డర్ నాట్ కనిపించట్లేదు. రాహుల్, నైట్ నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూసావు కదా? ఎస్. హౌ డు యూ, నీకులా తెలుసు. ఇంగ్లీష్ నలిపేస్తుంటేను వదిలేచ్చు కదా, కొంచెం గాలాడుతుంది. ఎస్, ఆ ఇంగ్లీష్ కూడా పూర్తిగా రాదు బ్రో. ఓ మ్యాన్, డూ యూ జాయ్, ఓ మై గాడ్, ఇలా 2-3 ముక్కలు వచ్చే. బ్రో, రమ్య చాలా బాగుంటుంది కదా, తనని చూసినప్పుడు నా కళ్ళు రిఫ్రెష్ అవుతాయి, తనతో మాట్లాడినప్పుడు నా చెవులు రిఫ్రెష్ అవుతాయి, తను నవ్వినప్పుడు రిఫ్రెష్ అయింది. చాలు, వెళ్ళి ప్రపోజ్ చేయి. ఈరోజు లాస్ట్ డే, ఇప్పుడు ప్రపోజ్ చేయలేదనుకో, నిజంగానే నీ లవ్ రిఫ్రెష్ అయిపోద్ది. రమ్య, నీకు ఒకటి చెప్పాలి. మనము సూర్యుడిని డైరెక్ట్గా చూడలేం కదా, కానీ ఈ సన్గ్లాసెస్ పెట్టుకుంటే చూడొచ్చు. అలాగే జీవితం అందంగా ఉండాలంటే ఒక మంచి తోడు కావాలి. రమ్య, నా కళ్ళల్లో ఉంటావా? ఓ మై గాడ్, డిడ్ యు ప్రపోజ్ మీ? ఇది నెట్ఫ్లిక్స్ బ్యాచేనా? కైండ్ ఆఫ్. ఓ, ఐఎమ్ సో సారీ రాహుల్, నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎస్ ఆర్ నో, నెట్ఫ్లిక్స్ లాంగ్వేజ్లోనే సింపుల్గా చెప్పు. నో, బట్. నో అన్నావుగా, ఇంకా పట్టు పుట్టి ఎందుకు? అది కాదు రాహుల్, ఒకసారి నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు చెప్పేది విన్నాక నో ఎస్ అయిపోతుందా? కాదు కదా, నో మీన్స్ నోనే కదా. ఎస్, నోనే. దెన్ స్టాప్. వాట్? ఐ డోంట్ నో. ఇప్పటి నుంచి నో గర్ల్స్, నో మీన్స్ నోనే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఒక 1 అవర్లో మీకు సబ్మిట్ చేస్తాను. రఘు, ఇది మన డేటా సైన్స్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్. సూర్య అని చెప్పి చాలా మంచి క్యాండిడేట్, తను తీసుకుంటే డెఫినెట్గా మనకి హెల్ప్ అవుతాడు. ప్రాజెక్ట్ అయిపోయింది కదా, ఇంటెన్షన్ పంపించేయండి. అదేంటి రఘు, పెర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ చేస్తాన్నారుగా. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏం లేవు, అయినా వాళ్ళని తీసుకుంది ఈ ప్రాజెక్ట్ వర్కే. ఇది కరెక్ట్ కాదు రఘు, ఇలా ఇంటర్న్షిప్ పేరుతో క్యాండిడేట్స్ని తీసుకుని ఇలా వాడుకుని వదిలేయడం అనేది నేనైతే ఒప్పుకోను. పైగా సూర్య చాలా హార్డ్ వర్కర్, డే అండ్ నైట్ కష్టపడ్డాడు ఈ ప్రాజెక్ట్ గురించి. పైగా తనకు నేను మాట కూడా ఇచ్చాను. ఏంటి రూద్, అరుస్తున్నావు? కంపెనీ నాది, నేను తలుచుకుంటే నిన్ను కూడా తీసేయగలను. సారీ, మంది చిన్న కంపెనీ, ప్రాజెక్ట్స్ ఉంటేనే రన్ చేయగలం. అయినా నువ్వే చెప్పావుగా సూపర్ క్యాండిడేట్ అని, బయటికి వెళ్తే పెద్ద కంపెనీలు మంచి శాలరీలు వస్తాయి. కావాలంటే ఆ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అవి ఇచ్చి పంపించండి. రఘు, ఇంకొకసారి ఆలోచించు, ఎందుకంటే తను చాలా మంచి క్యాండిడేట్, డెఫినెట్గా హెల్ప్ అవుతాడు. తెచ్చావుగా పవన్ని మంచి క్యాండిడేట్ అని, ఏమైంది? రుద్, ఇలాంటి క్యాండిడేట్స్కి రికమెండేషన్ ఇవ్వకపోతే అలాంటి మంచి క్యాండిడేట్స్కి జాబ్స్ వస్తాయి. నాకు మీటింగ్ ఉంది, ప్లీజ్. హాయ్ రుద్, కాఫీ కావాలా? వద్దు. ఆ రుద్, ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అని మెయిల్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో. సూర్య, మేనేజర్కి నీ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, కానీ నీకు చాలా మంచి టాలెంట్ ఉంది సూర్య, నీకు ఇంకా మంచి జాబ్ వస్తుంది. నన్ను ఆఫీస్ నుంచి తీసేశారు అరుద్.
నేను చాలా ట్రై చేశాను రా, కానీ పర్లేదు రుత్, నేను ఈ జాబ్లో జాయిన్ అయింది మా నాన్న కోసం. నాకు మంచిగా జరిగింది, నేనేం ఫీల్ అవ్వట్లేదు. సూర్య, ఆఫీసులో జాయిన్ అయినప్పుడు నువ్వు నాకేమేస్తున్నారని అడిగావు. శాలరీ ఇవ్వట్లేదు, ఐడి కార్డు ఇవ్వట్లేదు, లంచ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదని. ఇది మాత్రం ఇవ్వగలను సూర్య. ఇంకా నీకు ఏ హెల్ప్ కావాలని అడుగు, డెఫినెట్గా చేస్తాను రా. ఓకే రుత్, థ్యాంక్ యూ. సూర్య, నీకు నిజంగా కోపం రావట్లేదా? అంటే 3 మంత్స్ ఇలా వాడుకొని ఇప్పుడు ఇలా చేయడం. అలా ఎందుకు అనుకోవడం? 3 మంత్స్ నాకు వర్క్ నేర్పించారు అనుకోవచ్చు కదా. నాకు ఇప్పుడు డేటా సైన్స్ రియల్ టైం ప్రాజెక్ట్ చేయడం వచ్చు. నా ఫర్దర్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్లో ఉన్నాను, ఆల్రెడీ ఫ్రీగా కొన్ని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కోప్పడి మెంటల్ టెన్షన్లు బీపీలు అవసరమా? ఓకే రుత్, బాయ్. ఆల్ ది బెస్ట్ సూర్య. వర్క్ చేసినందుకు ఫార్మాలిటీకి అట్లీస్ట్ 10,000 కూడా ఇవ్వలేదు. ఇచ్చాడు కదా 60,000, మంత్లీ 20,000 ఇచ్చారా? మరి నాకు చెప్పలేదు. మనీ కాదు, మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం కదా, డేటా సైన్స్ పైథాన్కి 25,000 చెప్పారు, ఇంకా ఎక్స్పీరియన్స్ లెటరు ఇంకా మిగతా వాటికి 35,000 చెప్పారు. మొత్తం కలిపితే 60,000 మనకు సేవ్ అయినట్టే కదా. ఓ కరెక్టే, అయితే 3 మంత్స్ వేస్ట్ అవ్వలేదు అంటారు. సీనియర్, నేను మీకు విషయం చెప్పాలి. నాకు హైక్ వచ్చింది, ఇప్పుడు నా శాలరీ 40K. అది రిందమ్మా అంజలి, ఇంకేంటి షాపింగ్లు సేవింగ్లు. సీనియర్, మనం మళ్ళీ ఏదన్నా ట్రిప్కి వెళ్దామా? లాస్ట్ టైం చాలా బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ ట్రిప్స్ అంటే కష్టం, అంటే కాల్స్ ఉంటాయి, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేది ఉంటుంది, అందుకే. అంజలి, నీ ఫ్యాంటసీ ఏంటి? ఫ్యాంటసీయా? పర్లేదు చెప్పు. నాకేం ఫ్యాంటసీ ఉంటుంది? హా, బీచ్లో సన్సెట్ అయినా సన్రైజ్ అయినా మీరు నేను అలా కొండపైన కూర్చొని, మీరు మీ హెడ్ నా షోల్డర్ పైన పెట్టి పడుకొని సన్ చూస్తూ ఉంటే నేను మీ ఫోర్ హెడ్ పైన కిస్ చేయాలి. ఎందుకు నవ్వుతున్నారు? మీరు అడిగారనే చెప్పాను. ఎందుకు అలా చూస్తున్నారు? అలా బయట కిస్ చేయడం తప్పా? తప్పైతే నువ్వు చేయగా. అవును, నన్ను అడగమేంటి, నా ఫ్యాంటసీ ఏంటో. అమ్మో వద్దు, మీ అబ్బాయిని ఫ్యాంటసీస్ అడిగితే ఏవేవో చెప్తారు. సారీ. అలా కాదు, ఒకసారి నాది కూడా వినాలి కదా. అరే ఒకసారి చెప్పేది విను. ఒక్క నిమిషం. అన్న చెప్పండి. అంజలి, జాబ్ వచ్చి 1 ఇయర్ అయింది కదా, ఎలా ఉందమ్మా? బాగుంది అన్న. అమ్ము, మన బంధువులంతా అడుగుతున్నారు అమ్మాయి పెళ్ళెప్పుడు అని. నాకు అప్పుడే పెళ్ళాను అన్న. అప్పుడేంట్రా, 1 ఇయర్ తర్వాత అయితే ఓకే అన్నావు. లేదు నాన్న, నాకు అప్పుడే పెళ్ళొద్దు. ఇప్పుడే కాదురా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే సెట్ అయ్యేసరికి 6 మంత్స్ పడుతుంది. అబ్బా, నాకు వద్దని చెప్తున్నాను కదా నాన్న. ఎందుకు వద్దు, ఒక్క రీజన్ చెప్పు. అమ్ము, మాట్లాడవేరా, నువ్వు చెప్పినట్టే అన్ని చేస్తున్నా కదా, ఎందుకు వద్దు చెప్పు. హలో అమ్ము, వినపడుతుందా? ఎందుకు వద్దు చెప్పు. సూర్య. సూర్య, సూర్యోరు. అమ్ము, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో అమ్ము, నీతోనే మాట్లాడేది, మాట్లాడమేంటి? హలో నాన్న, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అమ్ము, నేను చెప్పేది విను. దా చల్లారిపోతుంది, తిను. సీనియర్, త్వరగా వస్తారా? వెళ్దాం, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. సరే.
ఇలా అయితే కష్టం స్వామి, ఆలోచించుకో ఒకసారి. బాయ్. పద్దు, ఏమైంది? నాకు స్వామికి గొడవైంది. నేను చెప్పానా, చూసిన వెంటనే లవ్ అన్నావు, ఇప్పుడు చూడు అప్పుడే లవ్లో గొడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అంజలి, గొడవైంది మా లవ్ లైఫ్లో కాదు, మా బిజినెస్ లైఫ్లో. బిజినెస్ లైఫ్ ఏమైంది? ఇప్పుడు నువ్వు 1 కేజీ కందిపప్పుకి 120 రూపీస్ అయితే ఎంత ఇస్తావు? 120 ఇస్తాను. 1 కేజీ మినప్పప్పు 150 రూపీస్ అయితే ఎంత ఇస్తావు? 150 ఇస్తాను, కానీ ఏమైందో చెప్పు. మరి స్వామిని చూడు, 1 కేజీ కందిపప్పు అడిగితే 1 కేజీకి ఎక్స్ట్రా 50 గ్రామ్స్ ఇస్తున్నాడు. దాన్ని కొసరంటారే? కొసరని చెప్పి కస్టమర్స్ దగ్గర 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నామా? మనం ఎందుకు ఇవ్వాలి అని అన్నాను. హలో, ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో నువ్వే చెప్పు. కొసరి ఏమి ఇవ్వద్దు స్వామి, ఇచ్చినంత వరకు మంచి క్వాలిటీ ఇద్దాం. ప్రాబ్లం సాల్వ్. తిన్నావా బేబీ? బాయ్ బేబీ. అంజలి, ఏమైంది, అలా ఉన్నావు? అది సూర్య మ్యాటర్ మా ఇంట్లో చెప్పేశానే. వావ్. ఓ, మరి ఏమన్నారు? అది మా నాన్న. ఒక్క నిమిషం. హలో. హలో, హా అత్తయ్య చెప్పండి. ఏంటమ్మా, నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు. మీ నాన్న చూసావా ఎంత బాధపడుతున్నాడో? అయినా మీ విషయాలు నాకెందుకులేమ్మా, ఉంటాను. హలో, ఎవరు? నేను నీకు బాబాయ్ అవుతానమ్మా. ఆ బాబాయ్ చెప్పండి. బాబాయ్ కదమ్మా, మామయ్య అవుతానంట. చెప్పండి అంకుల్. అదేంటమ్మా అంజలి, నీవే చాలా అమ్మకాలు పెట్టుకున్నావు. అది కాదు. హలో, ఒకసారి ఆలోచించండి. హలో, ఏంటంజలి, ఏమైంది? ఎవరెవరో కాల్ చేసి రిలేటివ్స్ అని చెప్పి సూర్య గురించి క్లాస్ పీక్తూనే ఉన్నారే. ఈ రిలేటివ్స్ ఒకళ్ళు బాగున్నావా అని అడగనికి ఒక్కసారి కాల్ చేయరు, తిట్టనికి మాత్రం రీఛార్జ్ చేసుకొని మరి కాల్ చేస్తారు. సరే, ఏమైందో చెప్పు. అసలు ఏమైందంటే, లక్ష్మి, కూరగాయలు తెచ్చాను చూడు. టమాటా ఏంటండి ఇన్ని తెచ్చారు? ఉన్నాయని చెప్పానుగా. ఏదో పచ్చడి చేసేయి. సరేలే. టిఫిన్ ఏం చేశా? ఇడ్లీ చేస్తున్నాండి. సూర్య, నానా. ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు? నా జాబ్ నుంచి తీసేసారు నాన్న. అంటే అడిగేదాకా చెప్పవా? విన్నావా లక్ష్మి, ఆఫీస్ వాళ్ళు తీసేశారంట. ఇన్ని రోజులు వీడికి జాబ్ రాలేదనుకుంటున్నా, ఇప్పుడు అర్థమైంది. ఉన్న జాబు నిలబెట్టుకోలేదంటే తెలుస్తుంది అసలు వీడి జాబుకే పనికిరాడని. మరి ఎందుకు సార్ లేచారు అప్పుడే? పడుకోండి, పడుకోండి సార్. వీడేదో మమ్మల్ని దురుస్తాడు అనుకున్నాను. హలో, ఇస్ దిస్ సూర్య? యా. వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎస్ఎల్ సొల్యూషన్స్. యువర్ ప్రొఫైల్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ డేటా సైన్స్ ఓపెనింగ్. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు అటెండ్ ది ఇంటర్వ్యూ? ఎరా రఘు, ఎంత పొద్దున వచ్చావేంటి? ఇంట్లో తరిమేశారు రా. తప్పలేదు. ఒరే సుబ్బు, ఎంత పొద్దున ఎక్కడికి? ఇంటర్వ్యూకి రా. రే, ఎలాగో ఇంటర్వ్యూ పోద్ది, దా బయటికి వెళ్దాం. నాకు ఇంటర్వ్యూ పోద్ది నీకు తెలుసా? నాకు వస్తే నాకు నమ్మకం ఉంది. రే, ఆడేంటరా అంత సీరియస్ అయ్యాడు? ఏమోరా, మరి నాకు ఆకలిస్తున్నారా, టిఫిన్ పెట్టించరా. వంశీ, పదా పదా, కాఫీ వేసి సిగరెట్ కొడదాం. అంజలి, గ్రీన్ టీకి వెళ్దామా?
ఇంట్రెస్ట్ లేదు సంజయ్. ఏంటి 1 వీక్ నుంచి చూస్తున్నా నువ్వు చాలా డల్గా కనబడుతున్నావు. అది సూర్య మాట మా ఇంట్లో చెప్పాను, సో ఇంట్లో ఫుల్ గొడవలు. ఏమన్నా ఐడియా ఇవ్వచ్చు కదా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి? ఫ్యామిలీ మ్యాటర్సా, నో ఇన్వాల్వ్మెంట్. కానీ ఒక అడ్వైజ్ ఇస్తా. అడ్వైజా? ఏంటి? నీకు నిజంగా ఏదన్నా కావాలనిపిస్తే, నీకు నిజంగా ఏదైనా వర్త్ అనిపిస్తే, నువ్వు దానికోసం ఎంత దూరమైనా వెళ్ళు. సరే అంజలి, ఆలోచించు. హలో అమ్మా. నాన్నతో మాట్లాడి 3 వీక్స్ అవుతుంది. నేను అర్జెంట్గా నాన్నతో మాట్లాడాలి. అంజలి, నేను వచ్చి చాలాసేపు అయింది. మ్యాటర్ ఏంటో చెప్పు. అది ఎలా చెప్పాలా అని. అంజలి, నీకు తెలుసు కదా నేను చాలా స్ట్రాంగ్ అని. పర్లేదు చెప్పు. అది మన విషయం మా ఇంట్లో చెప్పేశాను. ఏంటి అంటే, మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు, నేను వద్దు అన్న వినట్లేదు, ఎందుకు ఎందుకు అని అడుగుతున్నారు. అందుకే తప్పక చెప్పేశాను. మా నాన్న రేపు ఇక్కడికి వస్తున్నారు మీతో మాట్లాడటాన్ని. సీనియర్, సీనియర్. ఏం మాట్లాడుతున్నావు అంజలి? నా వల్ల కాదు, నేను ఇప్పుడు ఉన్న పొజిషన్ నీకు తెలుసు కదా. మళ్ళీ ఏంటి ఇవన్నీ? అయినా ఇన్ని రోజులైనా నా దగ్గర ఎందుకు దాచావు? అంటే అప్పుడు చెప్తే మీరు టెన్షన్ పడతారేమో అని. ఆహా, మరి ఇప్పుడు పర్లేదా? అవ్వదు జూనియర్, నా వల్ల కాదు, నేను రాలేను. నాకు భయం నీకు తెలుసు కదా, నన్ను అడిగావా? నీకు తెలుసు కదా నాకు ఎంత భయం. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ ఇస్తే నేను మాట్లాడలేదు, ఇప్పుడు ఎలా మాట్లాడగలను? నేను రాను అంజలి, అవదని చెప్పాను కదా. ఆయన నా అక్కడికి వచ్చి ఏమన్నా అంటే అవదంజలి. నువ్వు చుప్ అన్నా చంపకేసుకుంటున్నా, నేను రాను. అక్కడికి వచ్చాక మీ నాన్న ఏమైనా చేస్తే సూర్య. గుర్తుందా మీరు నాకు కాలేజ్లో ఏం చెప్పారు? నువ్వెందుకు నన్ను సూర్య అని పిలువు? నాకు ఇష్టం నువ్వు సూర్య అంటే. సరే, నువ్వు ఎప్పుడైనా నన్ను సూర్య అంటే నువ్వేం అడిగినా చేస్తా. ప్లీజ్, నాకు మీరు కావాలి. ఇంతకన్నా నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. మీరు జస్ట్ అక్కడికి వచ్చి కూర్చోండి చాలు, మొత్తం అంతా నేను చూసుకుంటాను. ఎలాగో ఇప్పుడు మిమ్మల్ని కూడా నేనే చూసుకుంటున్నాను కదా, అలాగే అక్కడ కూడా మీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ సీనియర్. సరే, రేపు ఏ టైంకి? హాయ్ అంకుల్. నాన్న తనే సూర్య. ఏం చేస్తున్నావు సూర్య? జాబ్ ట్రై చేస్తున్నా అంకుల్. అదేంటి, జాబ్ లేదా? ఇంకా ట్రై చేస్తున్నావా? ఏంటమ్మా అంజలి ఇది? నేను నీకు చూసిన అబ్బాయికి ఇయర్లీ 13 లాక్స్ ప్యాకేజీ, ఏంటంజలి ఇది? సూర్య కూడా జాబ్కి ట్రై చేస్తున్నాను నాన్న, తనకి కూడా మంచి జాబ్ వస్తుంది. నాకు జాబ్ ట్రై చేస్తున్నవాడు కాదు, జాబ్ ఉన్నవాడు కావాలి. నా మాట వినమ్మా, నాకెందుకో నిన్ను సూర్య మోసం చేస్తున్నాడు అనిపిస్తోంది. 5 ఇయర్స్ నుంచి జాబ్ లేదు, పద వెళ్ళిపోదాం. సరే నాన్న. ఇప్పుడు మీరు చూపించిన అబ్బాయికి ఒకవేళ జాబ్ పోతే? ఎందుకు పోతుంది? ముందు మీరు చెప్పండి, ఒకవేళ పోతే. పోదు,
ఒకవేళ పోయినా నిన్ను ఇంటికి తీసుకొచ్చి చూసుకుంటానులే కదా అలాగే ఒకవేళ సూర్యకి జాబ్ రాకపోయినా నన్ను తీసుకొచ్చి మీరు చూసుకున్నానా కన్ఫ్యూజ్ చేయకమ్ము అయినా అబ్బాయికి జాబ్ ఎందుకు పోతుంది నాకు నమ్మకం ఉంది అబ్బాయికి జాబ్ పోదు నిన్ను బాగా చూసుకుంటాడని ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సంబంధం అబ్బాయి మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు పర్లే చెప్పండి అన్న 1 మంత్ నుంచి అది కూడా ఎవరో చెప్తేనే తెలుసు ఉంటుంది కానీ సూర్య నాకు 5 ఇయర్స్ నుంచి తెలుసు అన్న తన్న నెల చూసుకుంటాడో తనికి జాబ్ వస్తుందో లేదో నాకు తెలియదా నా నమ్మకం కన్నా మీ నమ్మకం పెద్దదా మీరెప్పుడూ చెప్తుంటారు కదన్నా మీరు లైఫ్లో సెటిల్ అవడానికి చాలా కష్టపడ్డారు మామయ్య దగ్గర అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు అందుకే మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము అని అదే అప్పుడు మామయ్య మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇవ్వకుండా ఉండుంటే లైఫ్ మీకు ఛాన్స్ ఇచ్చింది నాన్న సూర్య కూడా ఇస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అసలు నువ్వు హైదరాబాద్ వచ్చి బాగా చెడిపోయావు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు పద బ్యాగ్ సర్దుకు వెళ్ళిపోదాం నేను రానన్నా రాకపోవడం ఏంటి నువ్వు సూర్యాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు సరే చేసుకోను మీకోసం అలా అని మీరు చూపించిన వాడిని కూడా చేసుకోను నా కోసం ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఉండిపోతాను నాకు పెళ్ళే వద్దు జాబ్ లేదేం లేదు ముందు జాబ్ మానేసేయి పద ఇంటికి పోదాం నేను జాబ్ మానన్నా అసలే ఇండియా చాలా కష్టాల్లో ఉంది నాలాంటి యువత జాబ్ చేయటం చాలా అవసరం అయితే నువ్వు జాబ్ మానేసి ఇంటికి రానంటావు రానన్న అయితే సూర్యకి జాబ్ వస్తుందంటావు 100% నేను బాగా చూసుకుంటాడంటావు 200% సరే నువ్వు అంత నమ్మకంగా ఉంటే ఏం చేస్తాం 22 ఏళ్ళు ఏమీ మాట్లాడని నా కూతురు ఒకదాని గురించి ఇంత గట్టిగా ఉందంటే అర్థమవుతోంది ఓకే సూర్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అంకుల్ సరే సీనియర్ నేను ఈవినింగ్ కలుస్తాను సార్ మెటీరియల్ అయితే నేనే సెలెక్ట్ చేస్తాను సార్ సార్ పేమెంట్ పంపించేస్తాను సార్ కాసేపట్లో డన్ సార్ బాయ్ స్వామి నానా పనులు ఎంతవరకు వచ్చినాయి అది వుడ్ వర్క్ అవుతుంది నానా ఒక 1 వీక్లో రెడీ అయిపోతుంది ఓపెనింగ్కి ఫ్రెండ్స్ నందని పిలివే ఓకే నానా నానా ఏంటి ఓపెనింగ్ రోజు నీకు సర్ప్రైజ్ ఉంది నానా ఏంటి సర్ప్రైజ్ చూస్తావుగా సరేలే మా నాన్న ఒప్పేసుకున్నారు సీనియర్ ఇంక మీరు మన పెళ్లి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ అంజలి ఎందుకే నేనంటే నీకు అంత ఇష్టం మీకన్నా తక్కువే అయినా మీరు నన్ను కాలేజీలో ఎలా చూసుకునేవాళ్ళు ఇప్పుడేదో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల సర్లేండి మీరు హ్యాపీ కదా అంజలి నేనేనా నీ ఫస్ట్ లవ్ ముందు ఎవరిని లవ్ చేయలేదా నువ్వు మీకోటి చెప్పనా ఈ ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ ఇవన్నీ నాకు తెలియదు కానీ నా లాస్ట్ లవ్ మాత్రం మీరే అంజలి ఒకటి అడుగుతాను చేస్తా అయ్యో అడగండి అంజలి ఈరోజు నుంచి నాకు మనీ ఇవ్వద్దు ఎందుకు ఏంటి అడుక్కు ప్లీజ్
ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఏంటి అడగొద్దన్నానా? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నాకు మనీ ఇవ్వద్దు. Yeah, Surya, what are the types of biases? There are three types of biases: selection bias, under coverage bias, and survivorship bias. Okay, Surya, we'll get back to you. Okay, Surya, we'll get back to you. సూర్యకి ఇంకా జాబ్ వచ్చేలా లేదే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది. వచ్చే శాలరీ అంతా వడ్డీలు కడతానికే సరిపోతుంది. అసలన్నా ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు, ప్రశాంతత లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. ఈ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇల్లు అమ్మడం ఏంటండి? మరి ఏం చేయమంటావు? తప్పదు, అప్పు తీర్చేసి మిగిలిన డబ్బులు సూర్య పేరు మీద వేసేద్దాం. వాడిష్టం, ఇంతకంటే వాడికి ఏం చేయలేను. కొడుకులకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అప్పులు మాత్రం ఇవ్వకూడదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, సూర్యకి మంచి జాబ్ వస్తుంది. మీరేం ఆలోచించకుండా తినండి. తినమన్నానా? ఇద్దరు ప్రొఫైల్స్ చాలా బాగున్నాయి, ఎవరిని తీసుకోవాలో తెలియట్లేదు. సూర్య అండ్ శృతి, ఒకసారి నువ్వు చూస్తావా? శృతిని తీసుకోండి, పాపం అమ్మాయిలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి జాబులు చేస్తున్నారు, కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుంటుంది. ఓకే విజయ్. హలో అమ్మా, జాబ్ వచ్చిందమ్మా, 13 లాక్స్ ప్యాకేజ్, ఇంటికి వస్తున్నా. లక్ష్యం ఎంత ఉన్నతమైందైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. మోహన్ రావు గారు, అదే ఇల్లు అమ్ముతానన్నాను కదా, దాని గురించి మాట్లాడడానికి వస్తున్నాను. వాట్సాప్లో పంపిస్తాను ఫోటోలు, కొంచెం మంచి రేటు పరిగేలా చూడండి, కొంచెం త్వరగా డీల్ చేయరా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, ఐమ్ దివ్య ఫ్రమ్ ది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. మీకు ఇప్పుడు 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వుడ్ బి రిటన్ టెస్ట్, సెకండ్ ఇస్ టెక్నికల్ రౌండ్, థర్డ్ 1-on-1 విత్ ద మేనేజర్, ఫోర్త్ ఇస్ ది హెచ్ఆర్ రౌండ్. అండ్ యువర్ టెస్ట్ విల్ స్టార్ట్ ఇన్ 5 మినిట్స్. ఆల్ ది వెరీ బెస్ట్. Ashok, Pavan, Pradeep, Nikhila. You guys can leave for the day. Thank you. Surya, next technical round for you. Okay, so what is correlation?
correlation is considered as best technique for measuring and estimating the relationship between two variables. With correlation, we can know how strong our two variables are. So, how do you combat overfitting and underfitting? You can resample the data with measuring the model accuracy, and by validation of the model, we can evaluate the model. So, what is cross correlation? Can I know about your previous project? You can get the pharmaceutical company insights of a person or a patient information such as modulation profiles and patient metadata. Hi, sir. Divya. You want to select it? Yes, sir. Surya ani chala manchi candidate. Baa perform chesaru. Tanu teesukochu. Sare. Itanu okay cheppesandi. Sure, sir. Hi, Divya. Hi, Samir. నేను సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ని తీసుకున్నారు కదా? ఎవరా క్యాండిడేట్? అశోక్. ఆల్రెడీ 1 lakh పే చేశాడు. ఇంకా 2.5 పే చేయడానికి రెడీగా ఉన్నాడు బయట. అవును కదా? ఓకే ఓకే. దివ్యా, అశోక్ స్టేటస్ ఏంటి? సార్, అశోక్ ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేయలేదు. సూర్య అన్ని రౌండ్స్ క్లియర్ చేశారు. టీఎల్, మేనేజర్ అందరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. పర్ఫెక్ట్ క్యాండిడేట్. తనని తీసుకుందాం సార్. ఆల్రెడీ తను రిఫర్ చేశాడు, మనీ కూడా పే చేశాడు. దివ్య, అశోక్ మనం ట్రైనింగ్ ఇచ్చి వచ్చేయించుకుందాము. సూర్యకి ఏదో చెప్పి పంపించండి సార్. ఒక్కసారి ఆలోచించండి. హీస్ అ వెరీ గుడ్ క్యాండిడేట్. దివ్య, ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్? అతనే మనవాడు కాదు కదా. ఓకే, వేరే కంపెనీలో జాబ్ వస్తుందిలే. ఇప్పుడు తనకేం చెప్పమంటారు? ఏముంది, అందరికి చెప్పే చెప్పండి. విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి పంపించండి. ఓకే సార్. సూర్య, విల్ గెట్ బ్యాక్ టు యు. గెట్ బ్యాక్ టు యూ? ఏమైంది? అన్నీ కరెక్ట్గానే చెప్పాను కదా. యా, అదే చెప్పాం కదా, విల్ గెట్ బ్యాక్ టు యూ. వెళ్ళండి. అక్కలు కూడా గెట్ బ్యాక్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఏ రౌండ్లో పోయిందో చెప్పండి ప్లీజ్. అదే చెప్పాం కదా సూర్య, విల్ గెట్ బ్యాక్ అని. ప్లీజ్ వెళ్ళండి. లేదు మేడం, నాకు రీజన్ తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. సూర్య ప్లీజ్, చెప్పాను కదా వెళ్ళమని. మీరు వెళ్తారా, సెక్యూరిటీని పిలవమంటారా? కావాలంటే ఇంటర్వ్యూ ఫస్ట్ నుండి తీసుకోండి మేడం. నాకు ఈ జాబ్ చాలా అవసరం. నాకు డేటా సైన్స్ బాగా వచ్చు. రియల్ టైం ప్రాజెక్ట్ కూడా చేశాను. సూర్య ప్లీజ్, ఏంటి ఇదంతా? ప్రాజెక్ట్ చూడండి, సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ దిస్. కావాలంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. వి గెట్ అ ఫార్మాసిటిక్ కంపెనీ ఇన్సైట్స్ ఆఫ్ అ పర్సన్ ఆఫ్ అ పర్సన్ ఇన్ఫర్మేషన్ సచ్ యాస్ మాడ్యులేషన్. సారీ మేడం, మేడం కొంచెం టెన్షన్ అన్నాను. సూర్య ప్లీజ్ వెళ్ళండి. మేడం ప్లీజ్. మేడం సెక్యూరిటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం. నా జాబ్ నచ్చితేనే నాకు సాలరీ ఇవ్వండి. మీ కాల్ పట్టుకుంటే ఒక్కసారి